Nurjahan, sir. You are in the pouring road on a petrol bank. Like the activities are routine report. Sure, sir. Leeraj, get me a cab. Sir, now. Okay, sir. Next take the lale. Okay. Madam, car will carry the lorry level to me, sir. Then go, sir. It is a round picture method of killing, sir. Dabu chetil marton, sir. But then you follow chayde. Okay, sir. Amount achinda ma. Lorry no chimanjip. Okay, Maya. Amma nana ikkadala Maya. Teli de. ఏంటిది దియా నీ కార్లో గ్రామం చెప్పు. ఓకే సార్. ఏమైందయ్యా చెప్తాం. ఆ కార్ని ఫాలో చేయండి. డబ్బులు వచ్చాయి, ఎక్కడ పెట్టాలి? మంత్రి దగ్గర నుంచి వచ్చిన డబ్బు సపరేట్ గా పెట్టుకో. ఓకే, టపాకాయల మధ్యలో కలిపి రెండు రోజుల్లో పంచేద్దాం. మీతో కాస్త విడిగా మాట్లాడాలి సార్. నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను, అర్జెంట్ గా గుంటూరు వెళ్తున్నాను. అర్జెంట్ గా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లేవాళ్ళు ఎందుకు సార్ విజయవాడ మీదుగా చుట్టి పెడుతున్నారు? లుక్, అది అడగడానికి నీకు రైట్స్ లేవు. ప్రూఫ్ ఉంది సార్. SK Jewelers, VB Finance, Vijay Silks. డబ్బు చేతులు మారింది. ఇప్పుడు మీరు కారణం చెప్పలేదంటే కోర్టు నుంచి ఎంక్వైరీ ఆర్డర్తో రావాల్సి ఉంటుంది. సార్, గోడౌన్ నంబర్ 3లో డబ్బు దించుతున్నారు. అక్కడే ఉండి వాచ్ చేయండి. అలాగే సార్. ఆ రోజు ఢిల్లీలో మీ అమ్మాయి కిడ్నాప్ అయినప్పుడు రాజకీయ సిచ్యువేషన్ అన్నారు. ఈ రోజు మీ అమ్మాయి వెళ్తున్న కారు వెనక రెండు లారీలు తిరిగాయి, వాళ్ళ వెనకాల మేము తిరిగాం. అంతా మీ అమ్మాయి ప్రొటెక్షన్ కోసం. ఆ విషయం తనకు కూడా తెలియదు. రావణ భిక్షుకి మీకు ఏం సార్ ప్రాబ్లం? వాణ్ణి మా పార్టీకి పరిచయం చేయడం ఒక్కటే నేను చేసిన పెద్ద తప్పు. నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. కమాండ్ ఆఫ్ ఫోర్స్, ఐటి డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికి ఇన్ఫార్మ్ చేయండి. Yes, sir. Sir? ఫ్యాక్టరీకి సీల్ వేయాల్సి ఉంటుంది. మంగళగిరి తహసీల్దార్ని స్పాట్ గా రమ్మని చెప్పండి. ఓకే సార్. రెండో గేట్ ని లాక్ చేయండి. పోలీసు, ఇన్కమ్ ట్యాక్స్, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చాయి. డబ్బు ఎక్కడ ఉంది? గోడౌన్ లో. గోడౌన్ లో అన్ని ఫోన్ చేయి. గుణపం తీసుకురా. డబ్బు మాత్రం వాడి చేతికి దొరకకూడదు. మెటీరియల్ ఎవిడెన్స్ వాడి చేతికి చిక్కితే మనం వీక్ అయిపోతాం. కొట్టండి. గోడౌన్ కాల్ చేయి. ఇక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారు. వర్కర్స్ లేదు, బొంగు లేదు. మంత్రి ఇచ్చిన డబ్బుకి ఏ ప్రూఫ్ ఉండకూడదు. కాల్ చేయడం. మృగం కూడా ఆకలిస్తే ఇంకో మృగాన్ని వేటాడుతుంది. రోజు మందుగుడ్డ సామాగ్రిని తాకి గంధకంగాల్ని పీల్చి కొంచెం కొంచెంగా చస్తున్నావు. మనుషుల్ని డబ్బు కోసం ఒకేసారి తగలబెట్టావు కదరా.
కడుపులో బిడ్డని మోస్తుంది. మేమంతా పుట్టుకతోనే రాక్షసులం రా. నువ్వే మా అమ్మ నాన్నల్ని చంపేవని తెలిసి కూడా నీ మీద పక్క తీర్చుకోవడానికి రాలేదు. చట్ట ప్రకారం నీ మీద యాక్షన్ తీసుకోవాలనే వచ్చాను. నీ చట్టంతో నేను ఇప్పి పారేసిన చట్టను కూడా చింపలేరురా. ఇరవై ఎనిమిదేళ్ల క్రితం నువ్వు మా అమ్మా నాన్నల్ని చంపిన కేసు తాలూకు కొత్త ఫైల్. సంఘటన జరిగిన రోజు సాయంత్రం నీ బళ్ళు రాజమండ్రికి వెళ్లి తిరిగొచ్చాయి అనడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన చెక్ పోస్ట్ రికార్డ్స్, హత్య జరిగిన చోట తెగి కింద పడిపోయిన నీ డాల్, అక్కడ జరిగిన పోరాటంలో నీ కంటి కింద ఏర్పడ్డ గాయానికి నువ్వు హనుమాన్ జంక్షన్ కెళ్లి ఉమా నర్సింగ్ హోమ్ లో 3 కుట్లు వేయించుకున్నావనడానికి హాస్పిటల్ రికార్డ్స్, నీ బాబు విగ్రహావిష్కరణ రోజు తీసిన కంటి కింద గాయమైన నీ ఫోటో, ఇవన్నీ నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసి రేపు ఉదయం 1 గంటలో నీకు అరెస్ట్ వారెంట్ తీసుకోగలను. కానీ ఇవేవి నాకు అక్కర్లేదు. 15 మందిని తగలబెట్టి నిన్ను అరెస్ట్ చేస్తే సరిపోదు. తల్లి వేరుతో సహా అడ్డంగా నరికేయాలరా. 10 కిలోల నాటు బాంబులతో నీ కుటుంబాన్ని మాత్రమే కాదు మొత్తం అగ్రహారాన్ని లేపేద్దామనుకున్నా. కానీ ఇప్పుడు నేను అది చేయట్లా. పరశురాం కొడక నీ తల కసకసని నరుకుతారా? రేయ్ లావణ భిక్షు, నీకు కావలసింది ఒక తల. నీ అన్నలతో కలిసి నాకు కావలసింది 3 తలలు. ముహూర్తకాలం చూసినట్టు ఒక్కొక్కడిని చెప్పి మరీ లేపేస్తాను రా. రామస్వామి బయటేరా. రామస్వామి లోపల పరశురామస్వామి. నమస్కారం. రండి తమ్ముడు. ఈయన పీవీఎస్ మిల్ ఓనర్, పెద్ద కుటుంబం. మన దియా పాపని వీళ్ళబ్బాయి ఏదో పెళ్లిలో చూశాడంట, బాగా నచ్చిందంట, అందుకే పిల్లని అడగడానికి వచ్చారు. మీకు ఇష్టమైతే ఇద్దరు జాతకాలు చూపిద్దాం. అబ్బాయిని చూస్తే అమ్మాయి ఖచ్చితంగా నచ్చుతుంది. నువ్వు వెళ్ళి చీర కట్టుకునిరా. ఎందుకమ్మా? మీ నాన్నగారు పిలుస్తారు, వెళ్ళి నించు. ఏ నువ్వు చీర కట్టుకున్నావుగా, వెళ్ళి నుంచు. అబ్బాయి నచ్చితే నువ్వే చేసుకో. రే తలతిక్క వెదవ, ఏం మాట్లాడుతున్నావురా? పెట్ల మాట్లాడకు. నువ్వు దియా మనసులో ఇంకొకటి ఉన్నాడని తెలియదా నీకు? ముసోరుకు వెళ్ళి చూస్తామని హెలికాప్టర్ లో నువ్వేగా పంపించావు, ఇప్పుడు మిల్లు ఆనర్ దగ్గర పళ్ళికి నిలిచిపంటావా? ఇప్పటికి వెళ్ళి నించు, తర్వాత మాట్లాడదాం. ఇప్పటికి నువ్వేం మాట్లాడక్కర్లేదు, నేనే వెళ్ళి తేల్చేస్తాను. నా కూతురికి వేరే అబ్బాయిని నిశ్చయించాను. మేము ఆలస్యంగా వచ్చినట్టున్నాం, ఆ అబ్బాయి ఎవరో మేము తెలుసుకోవచ్చా? విజయవాడలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నాడు, పేరు రామస్వామి. మంచిదండి. ఇదిగో చూడండి, రావణ భిక్ష అన్నయ్య దేవేంద్ర భిక్షను చంపబోతున్నట్టు బెదిరింపుత్రం వచ్చింది. వెళ్ళండి, అతనికి ప్రొటెక్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేయండి. కమిషనర్ ఆర్డర్. మీ ఇంటి చుట్టూ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాలి, మీతో 4 పోలీసులను పంపాలి అని చెప్పారు. ఖాకీ షర్ట్ వేసుకున్న వాడు నా ఇంట్లోనే కాదు రోడ్లో కూడా ఉండకూడదు. సార్, ఆయన చెప్పింది అలాగే స్టేట్మెంట్ గా రాసి సంతకం పెట్టండి. స్టేట్మెంట్ ఏంటి? ఈమెయిల్ పంపిస్తాను. పొగపట్టిన పాము విచిత్రంగా ఏదైనా ఆలోచిస్తాడు. ఈ రోజు రాత్రి పోలేరమ్మ గుడిలో జాతర. ఒంటరిగా తిరుగుమాక. ఇల్లు, తోట, ఆఫీస్, ఫ్యాక్టరీ ఎక్కడికెళ్ళాం మనుషులతోనే పో. ముందు తపాసులు వేస్తున్నాను, వెళ్ళు. పాకాయలు చప్పుడురా. తొందరగా కాల్చండి.
ఎవరా నువ్వు? టపాకాయల సౌండ్ వచ్చేంత వరకు నువ్వెంత అరిచినా వినపడదు. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు టపాకాయల సౌండ్ ఆగదు. మూడున్నర కిలోలు కూడా బరువు లేని వారం రోజుల్లో ఈ లోకాన్ని చూడబోయే పసి గుడ్డని ప్రాణాలతో తగలబెట్టి చంపారు. చావన్నా కూడా ఉచితంగా బండి రాదురా, కానీ ప్రసవానికి అడిగితే ఉచితంగా ఆటో వాడొస్తాడురా. ఎందుకో తెలుసా? అమ్మతో నాకు చెప్పని ఆదరా. నా తల్లి ఏం తప్పు చేసింది? నిండు గర్భవతిని చంపేశారు కదరా.